టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏట్రీటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు గురించి చూస్తూనే ఉన్నాం. ప్రతిపక్ష నేతగా కూడా ప్రస్తుతం అక్కడ స్థానం లభించినటువంటి వైఎస్ జగన్ తాజాగా ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్నట్టుగా కనపడుతుంది. తను గెలిచినటువంటి పులివెందున ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తారనేటువంటి ఒక చర్చ కొనసాగుతుంది. అలాగే తాజా రాజకీయ పరిస్థితుల గురించి మనం మాట్లాడుదాం. మనతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు జాయిన్ అవుతున్నారు జూమ్లో. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ఒక వార్త ఈరోజు బాగా వీక్షకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రైట్. సో ఒక వార్త ఈరోజు బాగా ప్రచారంలోకి, పేపర్లో కూడా చూస్తున్నాం, పులివెందులకు వైఎస్ జగన్ రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తారని. పులివెందులలో విజయమ్మను కానీ భారతిని కానీ అక్కడ బరిలోకి దించి అటువంటి అవకాశం ఉన్నట్టుగా ఒక చర్చ నడుస్తుంది. ఎలా చూడవచ్చు అంటారు, మీ వర్షన్ ఏం చెప్తారు దీనికి సంబంధించి? సార్, ముఖ్యంగా ఒక రాజకీయ నాయకుడికి అధికార పక్షాన్ని నిర్వహించే శక్తి ఉండాలా, ప్రతిపక్షాన్ని నిర్వహించే శక్తి ఉండాలా? మీరు ఒక విషయం చూడండి, 2019 నుండి తెలుగుదేశం పార్టీ 24 వరకు ప్రతిపక్ష హోదాలో ఉండింది. మాకు అప్పుడు కేవలం 23 స్థానాలు మాత్రమే ఉండింది. ఆ పక్క అధికార పక్షం వైసీపీ వాళ్ళకి 151 స్థానాలు ఉండింది. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు 72 సంవత్సరాల వయసులో కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా శాసనసభ సమావేశాలకు వచ్చి అధికార పక్షాన్ని నిలదీసి ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజల హక్కుల గురించి ప్రశ్నించినటువంటి వ్యక్తి ఆయన 72 సంవత్సరాల వయసులో. అంటే ఆయన దృష్టిలో ఏంటంటే, ప్రజల ముఖ్యం, అధికారం కాదు. ప్రజలనే అధికారం అనేది ప్రజలు ఇస్తారు, ప్రతిపక్షం కూడా ప్రజలే ఇస్తారు. ఏ పాత్ర నిర్వహించాలనేది ప్రజలు ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. మీరు ఒకానొక సందర్భంలో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో 23 మందిలో మాకి ఒక 4-5 వెళ్ళిపోయారు. తెలుగుదేశం పార్టీ వదిలి వెళ్ళిపోతే మా యాక్చువల్ మా స్ట్రెంగ్త్ వచ్చి ఆ రోజు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఓన్లీ 18 ఉండింది. ఆ పరిస్థితుల్లో కూడా 16 మందిని సస్పెండ్ చేసేసినా కూడా శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అసెంబ్లీలో ఉండి, ఆయన ఒక్కడే అసెంబ్లీలో ఉండి అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కొన్నటువంటి సత్తా స్కామైన ఆ రోజు. ఈరోజు ఈయన 11 స్థానాలు పరిమితం చేసేసి నేను రాజీనామా చేసేస్తాను, నేను పారిపోతాను, ఢిల్లీకి పారిపోతాను, ఇంకెక్కడ పోతాను అని చెప్పి మాట్లాడడం ఆయన యొక్క చేతగాని తనానికి నిదర్శనం. తప్పించుకోడు కాదు, మాట్లాడితే పులివెందుల పులి అనేది, సింహం అనేది, సింహం సింగిల్ గా వస్తాననేది. ఈ రోజు రమ్మని చెప్పండి అసెంబ్లీకి సింగిల్ గా, సింహాన్ని వద్దంటమా? ఇప్పటికీ జగన్ గారు చేస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో మా కార్యకర్తలపైన పార్టీ నేతలపైన దాడులు కొనసాగుతున్నాయి అనేటువంటి అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈయన ఇప్పుడు రాజీనామా వ్యూహంతో ఎంపీగా కలిసి కేంద్రంతో సఖ్యతగా ఉండడం కోసం, ఆ రిలేషన్ మెయింటైన్ చేయడం కోసం రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేసేటువంటి ఆలోచన చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే ఇప్పుడు మీ ఎంపీలు చేతగానోలేనైనా ఒకడే చేస్తాను నేను? అంటే ఇప్పుడు నీ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు కేంద్రంతో సఖ్యతగా ఉండి పోరాటం చేసి కార్యకర్తలు కాపాడలేనోలేనైనా? అంటే ఎమ్మెల్యేగా నువ్వు చేయలేవా పని? పార్టీ అధ్యక్షుడుగా నీ కార్యకర్తలు కాపాడుకోలేవా? ఏం జరుగుతుందబ్బా? నీ కార్యకర్తల పని ఎక్కడ దాడులు జరుగుతుంది? మీరు కొట్లాడుకుంటా దాడులు దౌర్జన్యం మీ ఆధిపత్య పూర్లో భాగంగా జరుగుతుంది. ఓటమికి నువ్వు కారణం అంటే నువ్వు కారణం అని మీరు కొట్లాడుకుంటున్నారు, మాకేం సంబంధము? పైగా నిన్న పిన్నిల్లు రామకృష్ణారెడ్డి గారి నుంచి ఓదారుస్తున్నాడట ఆయన. ఏంది ఓదార్చేది? నేను చెప్పేది ఏంటంటే, నీ దాడిలో, నీ యొక్క అధికారంలో ఉన్నప్పుడు నీ దాడుల్లో చనిపోయినటువంటి వాళ్ళని కూడా ఓదార్చిపోయి నీ ఎమ్మెల్సీ అనంత బాబు చంపేసినటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఓదార్చు, మా చర్లలో నీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చంపేసినటువంటి టీడీపీ కార్యకర్త చంద్రయ్య కుటుంబాన్ని ఓదార్చు, నువ్వు చంపేసినటువంటి డాక్టర్ సుధాకర్ ను ఓదార్చు, ఇవన్నీ ఓదార్చకుండా వచ్చి మన ఎవరు అజయ్ రెడ్డి అయిన పులివెందులు ఒక కార్యకర్తను ఓదారుస్తావు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓదారుస్తావు, నీ సొంత సామాజిక వర్గాన్ని ఓదార్చుకుంటావు, మిగతా వాళ్ళు పట్టించుకోవా? దానికే నేను ఉండేది. నేను అడిగేది ఏంటంటే, ప్రజలు నీకు 11 స్థానాలు ఇచ్చారు, నువ్వు పులివెందుల నుంచి ఎమ్మెల్యే గెలిచావు, రా అసెంబ్లీకి రా, మాట్లాడు ప్రజాసం, యు రిప్రజెంట్ ది పీపుల్, నువ్వు ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నావు, ఆ విషయాన్ని మర్చిపోకూడదు. రైట్. ఇప్పుడు 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 వస్తున్నటువంటి వార్తల ప్రకారం చూస్తే ప్రసాద్ గారు, ఒకవేళ పులివెందులకు ఉప ఎన్నిక కనుక వస్తే
జనరల్గా ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా కూడా ప్రభుత్వానికి కొంత అనుకూల వాతావరణం ఉంటుంది ఉప ఎన్నికలు గెలవడానికి. సో ఇప్పుడు పులివెందులలో అలాంటి పరిస్థితి వచ్చినా కూడా టీడీపీ ఇంతవరకు ఎప్పుడు అక్కడ జెండా ఎగరవేయని, గత కొన్ని సంవత్సరాల నుంచి జెండా ఎగరవేయని టీడీపీ కానీ ఇతర పార్టీలు కానీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాయా? తప్పకుండా సార్, నేను చెప్తున్నాను, పులివెందుల్లో కూడా తెలుగుదేశం పార్టీ రేపు పొద్దున ఆయన కనుక రాజీనామా చేసి వేకెన్సీ వస్తే ఖచ్చితంగా ఎగరేస్తాం, మీకేం సందేహం లేదు. పులివెందుల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరేసి తీరుతాము. ఫస్ట్ ఆయన రాజీనామా చేసే నిర్ణయం ఆయన చేతుల్లో ఉంది. వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా సోషల్ మీడియాలో పేపర్లలో వస్తున్న వార్తలు, రాజీనామా చేసేటువంటి అధికారం ఆయనకుంది. ఎమ్మెల్యేగా మళ్ళీనో ఎంపీగానో పోటీ చేసే అధికారం కూడా ఆయనకుంది. ఈసారి పోటీ చేసి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ సింగిల్ డిజిట్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే అక్కడ ఆయన సొంత నియోజకవర్గ ప్రజలే కానీ ఏపీ ప్రజలే కానీ ఎంపీగా వెళ్ళడమో లేకుంటే ఇతరత్ర ఇంకేమైనా వేరే రూట్లోకి వెళ్ళడమో హర్షిస్తారంటారా ప్రజలు ఎమ్మెల్యే పార్టీకి పదవికి రాజీనామా చేసి ఇంకో రూట్లోకి వెళ్తే? పులివెందుల ప్రాంత ప్రజలు ఆయనకు ఓటేసి గెలిపించారు, ఎమ్మెల్యేగా పంపించారు 60,000తో. ఆ ప్రజల నిర్ణయాన్ని నేను గౌరవించను, నేను ఢిల్లీకి వెళ్ళిపోతాను, ఇక్కడ శాసనసభలో అధికార పక్షాన్ని ఢీ కొట్టలేను, అధికార పక్షాన్ని నిలదీయలేను, అధికార పక్షానికి నేను సమాధానం చెప్పలేను అని చెప్పి నువ్వు తుర్రుమనే పరిస్థితి వచ్చేసింది. ఫెయిల్ అయిపోయినావు, ప్రజల్లో ఫెయిల్ అయిపోయినావు, శాసనసభలో ఫెయిల్ అయిపోయినావు. శాసనసభలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా నువ్వు పట్టుమని 10 నిమిషాలు నీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాన్ని కూడా చూడలేకపోయావు నువ్వు. నీతో గెలిచినటువంటి ఆ 10 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కూడా అసెంబ్లీలో 10 నిమిషాలు ఓపిక కూర్చోలేకపోయావు నువ్వు. అంటే దీన్ని బట్టి అధికారం లేకుంటే ఉండలేకపోతున్నావు నువ్వు, బాగా అలవాటు పడిపోయినావు అధికారం కోసం తాపత్రయం పడ్డం. మాట్లాడితే పాటలు వేసుకునేది, జెండల జత కట్టడమే మీ ఎజెండా, కుర్చీ జనాలు ఇవ్వాలంట. మరి ఇచ్చారు కదా కుర్చీ, నీకు ఎమ్మెల్యే కుర్చీ ఇచ్చారు, ప్రతిపక్షం కుర్చీ కూడా ఇవ్వలేదు నీకు. పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా మారలేదండి, సింపుల్ చెప్తా నేను సుమన్ టీవీ చర్చ ద్వారా. జగన్మోహన్ రెడ్డి మారలేదు, మారడు. ఎందుకంటే తన ఓటమి ప్రజలు నిందిస్తున్నాడు అతను, నా తప్పేం లేదు, ప్రజలు తప్పు ఇది, ప్రజలు ఓట్లు వేయకపోవడం అనేది ప్రజలు తప్పు, నాకు ఓట్లు వేయాల్సింది ప్రజల బాధ్యత, ఎందుకు నాకు అర్థమే కాదు, ఎందుకేయాలి నీకు ఓట్లు, నువ్వేం చేసావని ఓట్లు, అప్పులు చేసి డబ్బులు వేసావు దానికి ఓట్లు వేయాలన్నా, అప్పులు చేయడానికి ముఖ్యమంత్రి కావాలన్నా, ఒక సెక్రటరీ చేస్తాడు అప్పు. ఇప్పుడు ఆయన ఆయన ఏ ప్రెస్ మీటింగ్ లో కూర్చున్నా ఓడిపోయిన తర్వాత ఆయన సాయంత్రం మీడియా ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు ఏం మాట్లాడినాడు, చెల్లెల ప్రేమ ఏమైపోయిందో, అవ్వాతాతల ప్రేమ ఏమైపోయిందో, నేను వేసిన ఆసరా డబ్బులు అయిపోయిందో, విద్యా దీవెన డబ్బులు అయిపోయింది, ఇవన్నీ ఎవరు డబ్బులు ఎవరికి వేసినావు నువ్వు? ప్రజల డబ్బు ప్రజలకు ఇచ్చావు, కొత్తగా నువ్వు చేసింది ఏంటి? నువ్వు చేసిన దాడులు, దౌర్జన్యాలు, దందాలు, నీ నోటు దోల మంత్రులు మాట్లాడిన మాటలు, వీటన్నిటి ఎవరు సమాధానం చెప్తారు? అల్టిమేట్ నువ్వు ప్రజలు నిందిస్తున్నావు, నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది అంటున్నావు ఫలితం. ఇంకొకటి ఇంకొకటి ప్రసాద్ గారు, ప్రధానంగా వినిపిస్తున్న మరొక అంశం, 11 మంది గెలిచారు వైసీపీ నుంచి, సరే జగన్ పెద్దిరెడ్డి గారు కాకుండా ఇంకా ఒకరిద్దరు కాకుండా మిగతా వాళ్ళని కూడా మొత్తం టీడీపీ తర్వాత జాయిన్ చేసుకుంటుంది అనేటువంటి ఒక చర్చ కూడా ప్రచారం జరుగుతుంది, అలాంటిది ఏమన్నా కనిపిస్తుందా ఈసారి? జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు పల్లెనేని వంశీని, ఆయన మద్దాల గిరి గారిని, ఇంకొకరిని వాసుపల్లి గణేష్ బాబు గారిని, ఇంకొక ఆయన ప్రకాశం జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారిని, వీళ్ళందరినీ తీసుకున్నాడు. వాళ్ళు మాతో నచ్చలేదు, పసుగలేదు, వెళ్ళిపోయినారు. కన్నా బలరాం గారు ప్రకాశం జిల్లా వెళ్ళిపోయారు. టెక్నికల్ గా పార్టీలో చేర్చుకోకపోయినా నువ్వు అనుబంధ సంస్థ సభ్యులుగా, అనుబంధ సభ్యులుగా కొనసాగించుకున్నావు నువ్వు వాళ్ళని. నేను అడిగేది ఏంటంటే, వాళ్ళు నీ ఇమడలేక, నీ చెల్లి నీ తల్లి ఇమడలేక వెళ్ళిపోతే, నీ ఎమ్మెల్యేలు ఎట్ట ఇమడతారితో, వాళ్ళు వచ్చేస్తే తెలుగుదేశం పార్టీ ఉపయోగపడే వీళ్ళు అయితే తప్పకుండా చేర్చుకుంటారు. సందేహం ఏముంది? నువ్వు చేర్చుకోలేదు ఎలక్షన్ ముందు కేసు, నేను నాని చేర్చుకోలే టికెట్ ఇలా, మేము చేర్చుకుంటే తప్పేముంది? ఎవరైనా టచ్ లో ఉన్నారా అండి ప్రసాద్ గారు ఇప్పటి వరకు అందులో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైనా వైసీపీలో నుంచి ఇంట్రెస్ట్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారా టీడీపీలో జాయిన్ అవ్వడానికి? దట్ ఈస్ పార్టీ ఇంటర్నల్ అఫైర్స్, పార్టీ అంతర్గత వ్యవహారాలు, టచ్ లో ఉండే లేనిది తెలుస్తుంది కదా మీకే, ఎంతమంది వస్తారు ఏం కథ. వైసీపీ మునిగిపోతున్న పడవ, మునిగిపోయిన నావా, అయిపోయింది కథ. మీరు చూడండి, చిత్తూరు జిల్లాలో చిత్తూరు మున్సిపాలిటీలో మేయర్ తో పాటు 22 మంది కౌన్సిలర్లు చేరిపోయినారు.
టీడీపీకి. పుంగనూరులో మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు 15 మంది కార్పొరేటర్లు వాళ్ళు వీళ్ళు చేరిపోయినారు. ఇంకా స్టార్ట్ అవుతున్న వలసలు వచ్చిన వాళ్ళంతా ఇంకా వైసీపీతో ఇమడలేరు, ఏగలేరు. ఆయన విధానం ఇప్పుడు కూడా నచ్చలేదు జనాలకి. ఇంకా స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి జెడ్పీటీసులు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు మొత్తం ఖాళీ అవుతుంది. వైసీపీ కార్యాలయానికి ఇక్కడ మడత మంచాలకు ఇవ్వబడును. ఇంకొకటి, నిన్న చంద్రబాబు గారు ఒక మాట అన్నారు ఇక్కడ తెలంగాణకు వచ్చిన సందర్భంలో, ఏపీలో అనేక మంది పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం కానీ పెట్టుబడికి పెట్టడానికి ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి నేతలందరూ కూడా మీ మీద నమ్మకం ఉంది, మీ మీద నమ్మకంతో మేము పెట్టుబడులు పెడతాం కానీ మరలా గతంలో ఉన్నటువంటి ఆ భూతం మరలా వస్తే అప్పుడెట్లా అనేటువంటి సందేహం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. బట్ నేను భరోసా ఇచ్చా ఇక ఆ భూతం పర్మనెంట్గా రాదనేటువంటి ఒక విషయాన్ని చెప్పానంటూ చంద్రబాబు గారు అంటున్నారు. అంటే పూర్తిగా ఇంకా వైసీపీని, ఈ పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఇంకా పూర్తిగా భూస్థాపితం అవుతుందని అనుకుంటారా? ఇంకా అవుతుందండి, అయిపోయింది వైసీపీ పని. ఎక్కడుంది వైసీపీ చెప్పండి? ఆనవాళ్ళు కూడా లేదే ఊరికి. ఆయన ఏదో తన ఆస్తులు కాపాడుకోవడానికి ఆ జెట్ గన్ మ్యాన్ల కోసము, ఆ కాన్వాయ్ కోసం దేవులు ఆడుకుంటున్నాడు తప్పించి వైసీపీ అనేది ఇంక లేదు. శ్రీకాకుళం చిత్తూరు వరకు ఖాళీ అయిపోయింది. సొంత జిల్లాలోనే కంచుకోటలే ఎప్పుడు గెలవనటువంటి సీట్లు, టీడీపీ గెలవని సీట్లు కూడా అఖండ మెజార్టీతో గెలిచినాం. నువ్వు రాజధాని ఇస్తామన్న విశాఖపట్నంలోనే నేను ఆదరించలేదమ్మా. నువ్వు నేను రాజధాని ఇక్కడ విశాఖపట్నంలో పెడుతున్నాను, ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో చేస్తున్నాను అని చెప్తేనే విశాఖపట్నంలో 95,000, 90,000, 90,000, 90,000 ఇంత పెద్ద పెద్ద మెజార్టీతో గెలిపించారు. ఇంక ఈ పరిస్థితుల్లో నీ కడప జిల్లాలో 1-2 సీట్లు తప్పించి మిగతా అంతా ఖాళీ చేసేసినారు. రాజంపేట, బద్వేలు తప్పించి మిగతా అంతా ఖాళీ. ఇంకేముంది నువ్వు గెలవడానికి అక్కడ? పులివెందులాగా రాజంపేట, బద్వేలు 3 సీట్లు. ఇంకేముంది నీకు గెలవడానికి? అట అయిపోయింది నీ కథ. 1 మంతే కదా అయ్యింది. ఇంకా రానున్నటువంటి 2-3 నెలల్లో వైసీపీ కేల్కతం దుకాన్ బంద్. జగన్మోహన్ రెడ్డి కూడా నన్ను అడిగితే పార్టీ మూసేయడం బెటర్, వేరే ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వృధా, నిన్ను నమ్మరు ప్రజలు, నీ పైన నమ్మకం పోయింది, ఏం చూసి ఓటేయాలి నీకు చెప్పు. థ్యాంక్ యూ సప్తగిరి ప్రసాద్ గారు. మొత్తానికి అది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ, జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తారనేటువంటి ఒక చర్చ కొనసాగుతుంది. దానికి సంబంధించి ఇంకా వైసీపీ నుంచి అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో, ఇతరత్ర మాధ్యమాలలో ప్రచారం అవుతున్నటువంటి అంశం. సో ఇది ఎంతవరకు నిజమవుతుంది, అలాంటి పరిస్థితి ఉంటుందనేది మనం ఫ్యూచర్లో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.